బంధువులకు చిన్నలకు అందరూ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి యజ్ఞ మహోత్సవానికి వచ్చిన ప్రతి కుటుంబానికి అందరూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతోటి ఆ భగవంతుడు వారి దీవెనలతోటి అందరూ కూడా పైకి వస్తారనేసేసి అందరిలో కూడా ఎటువంటి కలుషం లేకుండా ఈ యజ్ఞ మహోత్సవానికి అందరు జయప్రదం చేసినందుకు వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి 17 సెప్టెంబర్ కు మేము ఈ డేట్ రోజు విశ్వకర్మ జయంతి జరుపుకుంటాము. మేము ఎన్నో 40 ఏళ్ల సంది మేము ఆ కిరాయి టెంట్ కట్టి ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేస్తుంటాము. ఈసారి మన ఏ ప్రభుత్వం ఇయ్యలేని ఇన్నప్పుడు ఈ ప్రభుత్వం మా కల్వకుంట్ల కేసీఆర్ గారు మా ఆత్మ గౌరవం భవనం కోసము ఈ 5 ఎకరాల జాగా ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఆ ఈ 5 ఎకరాలు ఇచ్చిన జాగల మొదటిసారి ఆయన ఇచ్చినందుకు మేము పూజ చేపించుకొని ఆయన నెక్స్ట్ సారి కూడా ఆయన సీఎం ప్రైమ్ మినిస్టర్ కూడా కావాలని మా యజ్ఞ మహోత్సవం తరఫు నుండి ఆ విశ్వకర్మ భగవాన్ కోరుకుంటున్నాము. మీ మీడియా ద్వారా మా కేసీఆర్ గారికి ధన్యవాదాలు. బంధువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ హైదరాబాద్ లోనే వందలాది స్థలాల్లో ఈ యజ్ఞ మహోత్సవాలు జరగడం విశ్వకర్మ జాతిలో ఐకమత్యాన్ని చూపిందనడానికి ఇది ఒక నిదర్శనం. జై విశ్వకర్మ. ఎందుకంటే ఇది ఒక చైతన్యం తీసుకొచ్చింది. దాంతో పాటు ప్రభుత్వము ఇక్కడ 5 ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వడం వెనుకబడినటువంటి కులాలన్నిటికీ కూడా స్థలాలను కేటాయిస్తూ మనకు కూడా 5 ఎకరాల భూమిని కేటాయించి చాలా సంవత్సరాలైనా ఈ సంవత్సరం మనం మన స్థలంలో యజ్ఞాన్ని నిర్వహించుకోవడం ఇది ఒక శుభ సూచకంగా మనందరం కూడా భావించాలి.
మల్లచ్చే సంవత్సరం కల ఆ విశ్వకర్మ భగవానుని ఆశీస్సులతోటి ఇక్కడ ఒక దివ్యమైన భవ్యమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఆ విశ్వకర్మ భగవానుడు మనందరిని కూడా ముందుకు నడుపుతాడని చెప్పి విశ్వకర్మ సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఆయన మందిరం కూడా ఒక పార్ట్గా ఇక్కడ నిర్మాణం జరగాలి రాజకీయాలకు అతీతంగా కేవలం విశ్వకర్మ జాతి ఐక్యత కొరకు మన దాంట్లో ఉన్నటువంటి అనేక సంఘాలన్నీ కూడా ఈ విశ్వకర్మ జయంతి నాడు ఒక నిర్ణయం తీసుకొని ఈ జాతి కొరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక గజిట్ ఇచ్చి కేంద్ర కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలల్లో ప్రభుత్వం అధికారులు విశ్వకర్మ భగవానునికి నివాళులర్పి ఏదైతే పూజ చేయాలనేటువంటిది ఒక జీవో వచ్చి ఇంకా రాష్ట్రం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వలే కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గాని యావత్తు కేంద్ర ప్రభుత్వం గాని విశ్వకర్మ భగవానుని యొక్క వేడుకలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము 10 లక్షల రూపాయలు ఈ ఖర్చుల కొరకు ఇచ్చిందండి సుమారుగా 50 లక్షల రూపాయలన్న ప్రతి సంవత్సరం ఈ విశ్వకర్మ యజ్ఞానికి ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది మన విశ్వకర్మ సమాజం అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి కర్రకోత మిషన్ల సమస్య రెండవది తప్పుడు బంగారం కేసులు ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఈ మూడు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా చైతన్యవంతులు కావాలి చాలా సంతోషం మీ అందరిని విశ్వకర్మ భగవంతుడితో పాటు మేము కూడా చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నా విశ్వకర్మ భగవానికి ఆనాడు పూర్వం నుండి చూసినా కూడా రాజులు గాని దేవతలు గాని దేవుళ్ళ నిలయాలు గాని దేవాలయాలు గాని నిర్మాణం చేసిన ఘనత ఎవరిదంటే విశ్వకర్మ భగవాన్ మరి ఆ విశ్వకర్మనే లేకపోతే ఈ సృష్టి అనేది అతి కష్టం అన్నది ఒక ఉదాహరణగా చెప్పచ్చు సైన్స్ కూడా అందని టెక్నాలజీతో ఆనాడు దేవాలయాల నిర్మాణం చేయించిన ఘనత మరి దేవుళ్లకు నిలయాలు కట్టించిన ఘనత ఎవరంటే విశ్వకర్మ భగవాన్ విశ్వకర్మ భగవాను మేమందరం కూడా పూజించి ఆయన ఆశీస్సులు అందుకొని ముందుకెళ్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. యజ్ఞమహోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ యజ్ఞ కమిటీ నిర్వాహకులకు విశ్వకర్మ పెద్దలందరికీ మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. చాలా అపురూపమైనటువంటి సందర్భం. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త. ఈ సృష్టిలో
మనం అనుభవిస్తున్నటువంటి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు. మరి ఆ భగవాన్ని స్మరించుకోవడం యావత్ ప్రపంచ మానవాళి బాధ్యత. అటువంటి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి విశ్వకర్మ పెద్దలకు, విశ్వకర్మ పెద్దలతో పాటు దీన్ని సహకరించినటువంటి అనేక మంది వ్యక్తులకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మేయర్ వెంకటరెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. మనం ఈరోజు నేను చేతులెత్తి శిరస్సు వంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఆడబిడ్డలారా, కానీ ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా తన రాష్ట్రంలో తన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అన్ని కులాలకు స్థలాలు ఇవ్వడంతో పాటు మన విశ్వబ్రాహ్మణ జాతికి 5 ఎకరాల స్థలం ఉప్పల్ బగాయితలో ఇచ్చి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఆ మహానుభావుడికి మరొకసారి మీ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఎకరా ఎంత ఉంటుందో వెంకటరెడ్డి గారు చెప్పారు అంటే 100 కోట్ల విలువైనటువంటి జాగను మన జాతికి ఇవ్వడం, 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం, దానితో పాటు నేను కూడా నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి మొన్ననే గుర్తించిన ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఇప్పటికీ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మొదటి విడత నాకు 1 కోటి 30 లక్షల రూపాయలు వస్తే కరీంనగర్ లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ హాస్టల్ కోసం 50 లక్షలు ఇవ్వడం జరిగింది. వరంగల్ లో అసంపూర్ణంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఒక భవనానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొదటి విడత వచ్చినటువంటి 1 కోటి 30 లక్షలలో 1 కోటి రూపాయలు ఇచ్చిన ఈ ఉప్పల్ బగాయితీ మనకు కేటాయించిన తర్వాత 3 పెద్దలు మొదటిగా మీ చేత కొంత ఇవ్వాలంటే అప్పటికి ఫండ్ అయిపోయింది. 10 లక్షల రూపాయలు ఉంటే అది కూడా పర్వాలని చెప్పిన ఈ సందర్భంగా మళ్ళీ కాపీస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చేటువంటి ఫండ్ నుంచి నాకు ఎన్నిసార్లు అయితే ఫండ్ వస్తుందో వచ్చిన ప్రతిసారి ఆడానికి 1-2 సార్లు వస్తాయి. 25 లక్షల చొప్పున నేను స్పీకర్ గా ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాలం పూర్తిగా మన జాతి కోసం నాతో అయినటువంటి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారట, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ విశ్వబ్రాహ్మణుల గౌరవం ఎంతకో మొదటి సభాపతిని చేసి తెలంగాణ జాతి చరిత్ర ఉన్నంత వరకు విశ్వబ్రాహ్మణుడు మొదటి స్పీకర్ అయింది అనేటువంటి చరిత్ర అవకాశం కలిగినారా. భారతదేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? ఈయనలు వచ్చి మాట్లాడితే సహించేది లేదని మరి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మధుసూదనాచారి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా అవకాశం రావడం జరిగింది. జూలూరు గౌరీశంకర్ గారికి చైర్మన్ అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఉపేందర్ గారికి బీసీ కమిషన్ మెంబర్ ఇవ్వడం జరిగింది. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. ఈ 40 సంవత్సరాల్లో మనం ఒక 60 సంవత్సరాలు సమాఖ్య ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ 60 సంవత్సరాల్లో ఒక్కసారి నేను ఎమ్మెల్యే తప్ప ఎవరు చైర్మన్ ఇచ్చిన బాగానే ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే రాజ్యాధికారంలో విశ్వబ్రాహ్మణులకు భాగస్వామ్యం చేసే అద్భుతమైనటువంటి శ్రీకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూపెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ మనకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాన్ని ఎవరికి తీసుకునే విధంగా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి భవనంలో నిర్మాణం చేస్తున్నాం. పెద్దలు నాగుమడ గారికి, మరణ్ గారికి, గణేష్ గారికి, చాలా మంది పెద్దలు దయచేసి విశ్వబ్రాహ్మణులలో కొందరిలో బాధలు అసంతృప్తులు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను మధుసూదనాచారిగా మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. గతంలో కూడా నేను మీకు మనవి చేయడం జరిగింది. మధుసూదనాచారిగా మీకు హామీ ఇచ్చిన ఇద్దరు అందరినీ కలుపుకుంటున్నారు.
ఇక్కడ నిర్మాణం జరిగేటువంటి భవనం తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది విశ్వ బ్రాహ్మణులకు ఒక నీడలాగా ఒక గుడిలాగా ఒక ఆపదలో ఆదుకునేటువంటి దానిలాగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మేము సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. అదే సందర్భంలో నేను పక్క హామీ ఇస్తా ఉన్నా, వారం 10 రోజులలో మా ఇంటి కాడ ఒక విశ్వ బ్రాహ్మణ సమావేశం ఏర్పాటు చేస్తా, నెల రోజులలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో జాతీయ సమావేశం ఏర్పాటు చేస్తా. తెలంగాణ సమాజం వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేది, అందుకని ఖచ్చితంగా ఇప్పటికీ ఈ బడ్జెట్ సంబంధించిన బాధ్యత ఇవ్వలే. కాబట్టి నేను నాకు సంపూర్ణమైనటువంటి ఇటు పెద్దలందరికీ కూడా తెలుసు మీకు సమస్యలు ఉంటాయి తీర్చాల్సినటువంటి బాధ్యత కొంత తీర్చగలిగినటువంటి శక్తి నాకు ఉన్నది. కాబట్టి మీరు వస్తే తెలుస్తుంది యువలిళ్ళ వాళ్ళు ఉంటే మీ ఇంటి కాడ మీకేం జరుగుతుందో ఖచ్చితంగా మన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏ రాత్రి ఎవరు వచ్చినా కూడా నాతో వచ్చినటువంటి సహకారం చేయడం మీ జాతిలో పుట్టిన బిడ్డగా నా అదృష్టం అనేటువంటి విషయాన్ని గతంలో కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు కూడా అదే విషయాన్ని మనవి చేసుకుంటూ పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ 17 సెప్టెంబర్ మీకు తెలుసు నేను అనేక ప్రోగ్రామ్స్ సీఎం గారితో పాల్గొని ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ 2 గంటలకు వారితో పాటు అనేక ఎత్తరం చూద్దామన్నాయి. కాబట్టి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము మేము హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు 40 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా 40 సంవత్సరాల నుండి యజ్ఞము చేస్తున్నాము. మరి ప్రపంచంలో మరి అందరూ ప్రజలంతా క్షేమంగా ఉండాలనే ఆలోచనతో మా పెద్దలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఛానల్లో మరి మా విశ్వకర్మ గురించి చూపించడం పొద్దున నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటే విన్నాము, ఆయనే ఆదర్శం మాకు. ఒక భారత ప్రధానమంత్రి నుండి విశ్వకర్మ ఆజ్ విశ్వకర్మ జన్మదినే అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. పొద్దున్న లేవగానే అదే వచ్చింది వాళ్ళు టీవీలో. అలాంటి మహనీయుడు మరి విశ్వకర్మ సమసమాజ నిర్మాణకర్త, సమాజాన్ని నిర్మాణం చేసే మహనీయుడు. మరి అన్ని జాతుల వారికి మేము అండగా ఉండే వ్యక్తులం. మేము శ్రమజీవులము, మేము కర్తలము, క్రియాకర్త అన్నీ మేమే. సమసమాజ నిర్మాణకర్తలు వేమన గారు చెప్పినట్టు విశ్వకర్మ లేని విశ్వంబు లేదు, విశ్వదాభిరామ నిర్వేమన్నట్టు అడుగడుగున మేము అన్ని సమాజంలో అన్ని జాతులు మంచిగా కోరుకునే వ్యక్తులం అండి. మేము ఈ విధంగా చేసుకోవడం చాలా శుభ సూచకం. మరి మేము రాష్ట్ర ప్రజలకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. జై విశ్వకర్మ. ఇవన్నీ మా గౌరీశంకర్ అని అంటున్నాడు. అరే ఉపేందర్, మనకు మంచి రోజులు వచ్చినాయి, విశ్వ బ్రాహ్మణ జాతికి మంచి రోజులు వచ్చినాయి, ఇక నెక్స్ట్ కార్యక్రమం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదేమైనా సమయాభావం అయింది, సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా జరుపుకుందాం. అందరు కూడా ఐకమత్యంగా ఉండి అందరు కూడా ప్రతి వారిని మనకన్నా పెద్దవారిని పొజిషన్లో ఉన్నవారిని గౌరవించాలని చెప్పేసి, ఐకమత్యమే మహాబలం కాబట్టి ఈ పంచదాయలు అనేది పోయిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఆ భేదాభిప్రాయాలు తీసుకురాకుండా అది మనసులో ఏమన్నా ఉన్నా కూడా అది పక్కగా పెట్టుకుని ఎక్కడున్నా కూడా విశ్వకర్మ అని చెప్పేసి ఏ రంగంలో ఉన్నా కూడా అభివృద్ధిలోకి రావాలని ఆ విశ్వకర్మ భగవానుడు మీ అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పేసి ఇదే ఐక్యతతోటి మన ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో
వాళ్ళందరూ చాలా నిస్వార్థ పరులు వాళ్ళందరూ ఈ సమాజానికి తన జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి చేసే వాళ్ళే ఇంకా వేరే రకంగా ఎందుకంటే అందరూ కూడా సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మన బిడ్డలు ఊర్లలో ఉన్న వాళ్ళు కొంతమందికి అవకాశాలు రాని వాళ్ళు పేదవాళ్ళు ఇంకా చదువు లేక ఇంకా హాస్పిటల్లో పాలై ఇంకా అనేక రకంగా ఇబ్బందులు ఉన్నారు ఆ జాతిని ఉద్ధరించాలి ఎవడన్నా ఒక పేద బిడ్డడు నా హైదరాబాద్ నగరంలో నాకు ఒక హాస్టల్ ఉన్న 5 ఎకరాలలో హాస్టల్ ఉందని చెప్పేసి ఒక పేద విశ్వ బ్రాహ్మణ బిడ్డ పెళ్లి కావాలంటే నాకు కళ్యాణ మండపం ఉందని చెప్పేసి ఇంకా మన వృత్తుల పరంగా ఆధునీకరణ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కమిటీకి సహకరించాలని చెప్పేసి పెద్దలుగా మేము గవర్నమెంట్ లో పదవుల్లో ఉన్నా నిరంతరం మేము వేరే జాతిలో ఉన్నా కూడా ఈ జాతి బిడ్డలమే కాబట్టి ఈ జాతి మనుగడ కోసం నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ యజ్ఞ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ అంటులే జర స్పీచ్ ఇచ్చినాక అంటే జోసి వచ్చింది కదా జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై తెలంగాణ థ్యాంక్ యూ. మిత్రులారా, ఇది ఎంత సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చే సమయం కాదు ఇది. మీరంతా కూడా చాలా భక్తితోటి ప్రేమపూర్వకంగా విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొని ఈ లోకమంతా చల్లగా ఉండాలని, ఈ దేశం చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రం చల్లగా ఉండాలని యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాం ఈ యజ్ఞం? లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. విశ్వకర్మల కోసం చేయట్లే, లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి మహాయజ్ఞం ఇది. గాలిలోకి పెద్ద బాడిస లేపిన ప్రతి ఒక్కరి వెన్నెముకలు కదిలే ఉంటాయి, కదిలిపోయి ఉంటాయి. బంగారప్పని చేస్తూ ఆయన అక్కడ కూర్చొని కొలిమికాడ ఊది ఊది ఊది, అక్కడ పెద్దబాడిస, ఇక్కడ కుంపటి, ఇక్కడ కొలిమి, ఇక్కడ కంచరి కమ్మరి, వీళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క శరీరమైనటువంటి చెమటలు చిందించటం వల్ల మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నాగరికతలో మనం అత్యంత కీలకమైనటువంటి భాగాలు. ముఖ్యంగా ఈ 5 ఎకరాల స్థలం మన పక్కన ఉన్నటువంటి మీకు అటు ఇటు బాగా గడ్డి పెరిగి ఎట్లా కనిపిస్తుందో అట్లా ఉండే మేము వచ్చి చూసినప్పుడు. ఇప్పుడు ఇదంతా సమతలంగా అయిపోయింది, ఒక వేదిక అయిపోయింది, సభ అయిపోయింది, అక్కడ యజ్ఞ వాకిటైపోయింది. ఇది ఇంకా కొన్ని రోజులకు బ్రహ్మాండమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా, పర్యాటక క్షేత్రంగా మారే పరిస్థితిగా ఉంది. ఇది విశ్వకర్మీయులందరికీ కూడా మనకున్న ఆధునిక దేవాలయం ఎక్కడుందంటే హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లో ఉందని చెప్పినటువంటి దశకు ఇక్కడ దేవాలయం లాగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడికి రానటువంటి విశ్వకర్మ బిడ్డలు నిజంగా ఈ లాల్కోట వెంకటాచార్య గారు 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఈ విశ్వకర్మ జాతి కోసం పనిచేస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా ఉపేంద్ర టకటకటగా చెప్తాడు, కానీ నా గురించి కూడా కరెక్టే చెప్పింది. ఈ పేర్లు మొత్తం తెలియదు, నాకు తెలిసింది మావోడు సుందర ఒకటి తెలుసు, కార్యదర్శి. వీళ్ళ జన్మల మొత్తం కూడా ధన్యమైన ఏం చెప్పంటున్నాయి ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల. జీవిత కాలంలో మీరేం చేశారంటే విశ్వకర్మ భవనం కోసం నిర్మాణంలో పాల్గొని మా జీవితాన్ని చాలించామంటే దాన్ని మించింది ఈ భూమి మీద ఇంకొకటి లేదు. అది ఈ పని చేశారు. ఇప్పుడు చప్పట్టు కొట్టాలి మనకి, ఎప్పుడు చప్పట్టు కొట్టాలో అర్థం కాదు, ఎప్పుడు రాళ్ళేయాలో అర్థం కాదు, ఎప్పుడు విమర్శించాలో అర్థం కాదు. చప్పట్లు కూడా చెప్పి కొట్టించుకునే దౌర్భాగ్యపు దశ నుంచి వచ్చే చైతన్యం కూడా మన విశ్వకర్మల్లో రావాలి. ముఖ్యంగా ఈ కమిటీ ఒక భవనం కట్టడంతో, భూమిని సమతలం చేయడంతో ఈ యొక్క బాధ్యత తీరలే వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ బిడ్డలు మొత్తం కూడా పాఠశాల మెట్లెక్కి గురుకులాలకు పోయి బ్రహ్మాండమైన చక్కటి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే దశకు రావడానికి కూడా ఈ యొక్క కమిటీ పనిచేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పనిచేయాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక స్ఫూర్తిని తీసుకొని పోవాలి. ఈ సభకు వచ్చాం, ఏం తీసుకొని పోతున్నాం? యజ్ఞం కాడికి వచ్చి దండం పెట్టిపోతున్నాం, ఏం తీసుకొని పోతున్నాం? ఉప్పల్ బగాయత్ వచ్చి ఒక గడ్డ సేపు ఇక్కడ ఉపన్యాసాలు విని పోతున్నాం, ఏం తీసుకుపోతాం? ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. ఈ మట్టి నుంచి ఒక స్ఫూర్తిని తీసుకొని పోవాలి, ఈ ప్రాంతం నుంచి ఒక స్ఫూర్తిని తీసుకొని పోవాలి. నేను ఈ విశ్వకర్మ భవనానికి ఏం చేయగలను? ఒక ఇటుకను అందించగలనా? ఒక రాయిని అందించగలనా? ఆర్థిక సహాయం చేయగలనా? దీంట్లో వచ్చి పని చేయగలనా? మా జీవితకాలం మేము ఇక్కడికి వచ్చి పనిచేస్తామనేటువంటి వాళ్ళు కూడా తయారు కావాలి. అది ఇక్కడి నుంచి వచ్చి మనం చేయాల్సిన పని.
నేను చేయగలిగిన పని ఏమిటి? నా సోదరులకు నేను ఏం చెప్పాలి? ఇది తీసుకోవాల్సిన పరిస్థితి. మనం కట్టేటువంటి ఈ భవనం నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అపురూపమైనటువంటి భవనం ఇక్కడ మనం నిర్మించుకోబోతున్నాం. మొత్తం భారతదేశంలో ఉన్న విశ్వకర్మల మొత్తం కూడా ఇక్కడికి రాబోతున్నారు. రెండు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 41 ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినటువంటి ఖ్యాతి మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికే దక్కుతుంది. ఇది దీని విలువ మన వాళ్ళు చాలా చెప్తున్నారు, 50 కోట్ల 60 కోట్ల దాకా చెప్తున్నారు. ఈ దీని యొక్క స్థలం యొక్క విలువ 200 కోట్ల వరకు ఉంటుంది. ఈ యొక్క స్థలం ఎవరిస్తారు 200 కోట్ల రూపాయలు? కాబట్టి ఈ ఆత్మగౌరవ భవనాలు కూడా భవనం కట్టించుకోవడం, ఒక కళ్యాణ మండపం కట్టించుకోవడం, ఒక హాస్టల్ వసతి చేయించుకోవడమే కాదు, ఇది మన విశ్వకర్మల్లో మా శ్రీనివాస్ వారు ఇప్పుడు మరి ఎప్పుడు రిటైర్డ్ అవుతారో ఏమో, వీళ్ళంతా ఇంకొక 5-10 ఏళ్ళకి రిటైర్డ్ అవుతారు. రిటైర్డ్ విశ్వకర్మ ఉద్యోగులు మొత్తం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ జ్ఞానాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ భవనంలో పెట్టాలి. వాళ్ళంతా వచ్చి ఇక్కడ పనిచేయాలి. మన పిల్లలు మొత్తం కూడా ఉన్నతమైనటువంటి దశకు ఎదగాలి. ఇప్పటికీ తెలంగాణ వచ్చినాక చాలా వరకు మార్పులు వస్తున్నాయి, ఒకేసారి మార్పులు రావు. ఇప్పటికీ ఊళ్ళల్లో మెళ్లల్లో పసుపు తాళ్ళు వేసుకున్నటువంటి బంగారం పని చేస్తున్న కుటుంబాల్లో మెడల్లో పసుపు తాళ్ళు వేసుకున్నటువంటి అనేక పల్లుల్ని నేను చూశాను. వాళ్ళందరి జీవితాల్లో కూడా మార్పు రావాలి. వాళ్ళందరి జీవితాల్లో మార్పు రావడానికి ఇది ఒక అధ్యయన కేంద్రంగా, ఇది ఒక ఆలోచన కేంద్రంగా, ఇది ఒక రీసెర్చ్ సెంటర్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది ఆత్మగౌరవ భవనం అంటే. భవనం అంటే బిల్డింగు, వ్యవహారము, హాస్టల్ గదులు, భవనము. అడిగితే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, మనకు తక్కువ ధరకు హాల్ ఇస్తారు, అడిగిపోతే బ్రహ్మాండమైన వసతులు ఉంటాయి, మనం పోతే మన నాయకులు పోతే మంచి ఏసీ రూములు ఉంటాయి పడుకోవడానికి రాత్రిపూట. ఇది కాదు, ఇది ఒక రీసెర్చ్ సెంటర్ లాగా తయారు కావాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉద్దేశం కూడా అదే. కాబట్టి విశ్వకర్మలంటే మన వాళ్ళు జ్ఞాన ప్రసాదాన్ని చేసిన వాళ్ళు ప్రపంచానికి. విశ్వకర్మ అంటే తెలంగాణ విశ్వకర్మ, ఆంధ్ర విశ్వకర్మ, గుజరాత్ విశ్వకర్మ, ఢిల్లీ విశ్వకర్మ ఉండరు. అసలు మనం లోకల్ కాదు, మనం గ్లోబల్. ఎవడరా ఈ ప్రపంచంలో అక్షయంత్రాన్ని కనిపెట్టిందంటే గుటెన్బర్గ్ కూడా విశ్వకర్మే. అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఎవరంటే తన 2వ తల్లి దగ్గర పోతే మొత్తం చేసింది కార్పెంటర్ పని. విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వజ్ఞానాన్ని సంతరించుకున్న వాళ్ళం కాబట్టి ఈరోజు ఈ పని చేస్తున్నా. కాబట్టి మీరంతా కూడా మనకు మనంగా ఈ జాతి ఔన్నత్యానికి, ఈ జాతి కోసం మస్వేనాచార్య గారు వచ్చారు, మన తొలి స్పీకర్ చాలా గొప్పవాడు, ఉపేంద్ర వచ్చాడు, ఇంకా మన సుందర్ లాంటి వాళ్ళు వచ్చారు. లాల్ కోట ఒక పెద్ద ప్రేమని, మన యొక్క శక్తిని, మన యొక్క ధైర్యాన్ని ఈ పునాదుల్లో వేసి ఆ భవన నిర్మాణం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. చాలా సంకల్పమే గట్టిగా ఉండాలి, ఆ సంకల్పం నుంచే మనం చేయాలి. రెండు, మరి ఇవన్నీ చేసుకొని ఇవన్నీ ఉంటే ఎట్టుండాలి? మనంతా మంచిగా ఉండాలి కదా, మనం మన పంచకులాలే మంచిగా ఉండాలి కదా. ఎక్కువ కులము తక్కువ కులము లేకుండా ఉండటం కోసం ఈ యజ్ఞం చేస్తున్నాం. ఒక మతము ఇంకో మతానికి వ్యతిరేకమైన యుద్ధాలు లేకుండా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉండాలని యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞం లక్ష్యం విజయవంతం కావాలని, ఈ ఆత్మగౌరవ భవనాలు వెలిగిపోవాలని, మనల్ని చూసినటువంటి ప్రేరణతోటి ఇతర బహుజన వర్గాలు కూడా శిరసెత్తుకొని నిలబడాలని ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతమంది పెద్దలు ఉన్నారు దీంట్లో, చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు, వయసు మొత్తం కూడా ధారబోసి వాళ్ళ కుటుంబాలని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ రెండు చేతులు ఎత్తి మొక్కేది ఏంటంటే మీరందరూ ఎవరు ఏమి చేయగలరో, సహాయం ఏం చేస్తారో ఆ సహాయం చేయండి. ఈ ఆత్మగౌరవ భవనాన్ని, విశ్వకర్మ ఆత్మగౌరవ భవనాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాంటి నిరంతరము 24 గంటలు ప్రసరించే కాంతిని ప్రసాదించినటువంటి మనకు పెరికెట్టి యాదగిరిచారి గారిని, డివిజనల్ ఇంజనీర్ ఇబ్రహీంపట్నం, వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు లాల్కోట వెంకటాచారి గారు చెప్పడం జరిగింది, మళ్ళీ ఇలాంటి కార్యక్రమానికి నా వంతుగా నా సంస్థ తరఫున విద్యుత్ సప్లై విద్యుత్ అందించడంలో భాగస్వామిని కావడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, గర్వకారణంగా కూడా ఉంది. జగన్ మేయర్, మరి
మనం అందరం కూడా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పనుల్లో కూడా మన భాగస్వామ్యం ఉంది. మనం చేయని పని లేదు, మన చేయలేని పని లేదు. మనలో ఉన్నటువంటి పెదాలు కూడా కలిస్తాయంటే మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా ఒక్కటే అనే భావన మనలో వచ్చినప్పుడే ఈ ఐక్యత ఉంటుంది. మీ అందరూ కూడా ఒకసారి వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17th రోజు ఈ యజ్ఞ మహోత్సవం అనేది ఎన్నో దగ్గరలు చేస్తారు, చాలా ప్రాంతాల్లో చేస్తారు. న్యాయవాదిగా ఉన్నా కానీ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో చదువుకొని ఇతర దేశాలు ఎప్పుడు వెళ్తున్నా కానీ నాకు గుర్తొచ్చేది ఒకటే, నేను పుట్టింది విశ్వకర్మ జాతిలో, నా జాతి ఏ రోజున విదేశాలు తిరిగేంత స్థాయికి చేరుతుంది, అంత పెద్ద గొప్ప జాతి ఏ రోజు అవుతుంది అని అల్లవేళలా నేను ఎప్పుడూ మనస్ఫూర్తి పడతా ఉంటాను. దానికి కారణం నేను యూకే వెళ్ళినా ఫారెన్ వెళ్ళినా ఎక్కడెళ్ళినా అక్కడ కార్పెంటర్ అనే యొక్క సైడ్ వర్డ్, వాళ్ళ యొక్క దాని సర్నేమ్ అంటారు, వాళ్ళ ఇంటి పేరు బ్లాక్ స్మిత్ అనే ఇంటి పేరు. అంటే ఒక కార్పెంటర్ అన్నా ఒక బ్లాక్ స్మిత్ అన్నా చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది ప్రజల్లో అంటే, వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధి, వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచమంతా గుర్తుపట్టి వాళ్ళందరికీ ఆ యొక్క గొప్పతనాన్ని కట్టబెట్టారు. అలాంటిది మన దేశంలో చూసిన తర్వాత మనం ఎప్పుడు ఎదుగుతాము? నా పేరు పక్కన బ్లాక్ స్మిత్ అనో కార్పెంటర్ అనో నేను ఎప్పుడు పెట్టుకుంటానని తహతహలాడుతూ ఉంటాం. అలాంటి గొప్ప జాతి నుంచి వచ్చినటువంటి మనందరం కూడా గొప్ప చైతన్యవంతులం, చాలా గొప్ప చైతన్యవంతులం. ఎంత గొప్ప చైతన్యంలో అంటే, ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా, ముందు కూర్చున్న పెద్దలందరూ కూడా ఎవరికి ఎవరు తెలియకుండా ఒక మహా వ్యక్తిగా ఎదిగినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా. మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్, లాలుకోట గారి దగ్గర నుంచి వారు ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి మదన్మోహన్ గారు కానీ, గణేష్ చారి గారు కానీ, కృష్ణమాచారి కానీ, ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్, ఎవరికి సంబంధం లేదు. అందరు కూడా ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగినటువంటి వారు. మధుసూదనాచారి గారు, వారు మనందరికీ ముందుంటారు. వారికి మనం ఎంత చేసింది, ఏం చేశాం, మనం చేస్తేనే ఆయన స్పీకర్ అయ్యారా? వారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఎదిగారు. అలాంటి శక్తులు మన కమ్యూనిటీలో చాలా ఉన్నాయి. నేను కోరుకునేది ఒకటే, ఈ శక్తులన్నీ ఒక దగ్గర అయితే ఒక మహాశక్తి, ఒక మహాప్రలయం తయారవుతుంది. ఆ ప్రళయం కొరకు మనందరం కూడా వేచి చూడాలి, ప్రయత్నించాలి. ఆ ప్రళయాన్ని క్రియేట్ చేస్తే ప్రభుత్వాలన్నీ కూడా మన దగ్గరికి దాసోహమని మన ముందొచ్చి నిలబడతాయి. ఆ శక్తులన్నిటినీ మనం ఏకం చేసి ఈ రోజున మనకు కావలసినటువంటి వాణ్ణి, ఈ రోజు మనం ఇంత పెద్ద స్థలాన్ని సాధించుకున్నామంటే అది మన యొక్క గొప్పతనం. అంతేకాకుండా ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనం తీసుకురావాల్సింది, ప్రభుత్వం ముందుకు తీసుకురావాల్సింది. ఈ రోజు మీ అందరికీ తెలుసు, జీవో నంబర్ 69 అంటే కార్పెంటర్ వృత్తిలో ఎంతమందికి, బోలెడు మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, జీవో నెంబర్ 69 ఎందుకు మనకి ఇంత ఇబ్బంది పెడతా ఉంది. ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచారు, పిలిచి రమేష్ గారు మీకు ఫారెస్ట్ లో కానీ సుప్రీంకోర్టులో కానీ గొప్ప అనుభవం ఉంది, అసలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి ఏంటిది అని చెప్పి నన్ను కమిటీగా వేసి అందులో ఏర్పాటు చేసిన తర్వాత గణేష్ చారి గారిని కూడా తీసుకొచ్చి ఆ కమిటీలో వేసి 69 జీవోని మాకు కావలసిన విధంగా తయారు చేయండి, మాకు చేయండి అని అంటే వారు కొన్ని వాటికి ఒప్పుకొని కొన్నిటిని మనకు అడ్డంకులుగా క్రియేట్ చేసి పెట్టారు. ఈ రోజున కార్పెంటర్ వృత్తులకు 5 HP వరకు తీసుకొచ్చి ఆఫీస్ పెట్టారు, కానీ మనం 10 HP అడుగుతున్నాం. సామిల్లులని మనకు కావాల్సిన, ఎప్పటి నుంచో మనం పోరాడుతున్న సామిల్లులని కూడా ఈరోజు రిలీజ్ చేసి పెట్టారు. మనం ఈరోజు బేరీజు వేసుకోవట్లేదు, ఎంత మంచి జరిగింది ఎంత చెడు జరిగిందని కాదు, కానీ మనకు పూర్తిగా మంచి జరిగే వరకు మనం పోట్లాడాలి. 69 జీవోని ఈరోజు ఎత్తేయాలి, దాన్ని సవరించాలని కూడా నేను ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించాం, ఇక ముందు కూడా విన్నవించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు కావలసినటువంటి 5 కిలోమీటర్స్ ఈ రోజు పర్టికులర్ గా, ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నాకు కాస్త అనుభవం ఉంది కాబట్టి, దాంట్లో
5 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి దాంట్లో మన వాళ్ళు చాలా మంది సామిల్లులు పెట్టుకోవడానికి వెసతులు వెసులుబాటు కల్పించలేదు. అలాంటి వెసులుబాటుని మన ప్రభుత్వం కల్పిస్తుందని అలాంటి వాటిని మనందరం కూడా సాధించుకుంటామని నేను కోరుకుంటూ ఈ యొక్క గొప్ప భవనం ఇంత పెద్ద భవనం ఎప్పుడో ప్రతిసారి మనం నాంపల్లిలో జరుపుకుంటున్నాం ఈసారి ఉప్పల్ బగాయత్లో జరుపుకుంటుంటే ఇది మన స్థలం ఇది మనది అని ఒక భావన ఉంది. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞమే కాకుండా మన దాంట్లో రాజకీయ నాయకులను తయారు చేయడానికి లాయర్లను తయారు చేయడానికి గొప్ప డాక్టర్లను తయారు చేయడానికి గొప్ప మేధావుల్ని తయారు చేయడానికి కూడా మన ఈ యొక్క స్థలం ఉపయోగపడాలి. ఇది ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్ గా ఏర్పడి మన వారిలో అందరినీ ఆ యొక్క గుర్తుపెట్టి వాళ్ళందరినీ కూడా చూసి మనం ఏరి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ వారిని తయారు చేసి మన ముందుకు మన సమాజ బాగు కొరకు వదలడానికి ఈ యొక్క సంస్థ ఉపయోగపడుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి అధ్యక్ష వహించినటువంటి లాల్కోట వెంకటాచార్య గారు, ప్రధాన కార్యదర్శి సుందర్ బొడ్డపల్లి గారు, కుందారం గణేష్ గారు, మరియు ఇతర వేదిక పైన ఆసీనటువంటి ఇతర పెద్దలు, మరియు వేదిక ముందున్నటువంటి బంధువులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఇంతకుముందు వక్తలు చెప్పిన విధంగా ఎంతో సుదినం. మనం ప్రత్యేకంగా మనకంటూ ఒక సొంతంగా ఒక 5 ఎకరాల స్థలము గవర్నమెంట్ శాంక్షన్ చేయడం, తర్వాత ఈరోజు ఇక్కడ ప్రథమంగా మనం విశ్వకర్మ యజ్ఞం జరుపుకోవటము ఎంతో సంతోషం కలిగించే విషయము. అయితే ఆత్మగౌరవ భవన నిర్మాణం కూడా త్వరలో నిర్మాణం మొదలు కాబోతుంది. ఇంతకుముందు యజ్ఞ మన విశ్వకర్మ ట్రస్టీ చైర్మన్ గారు చెప్పినట్లు ఈ విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి మాకు సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు యాదగిరి గారు చార్య గారు చెప్పారు. ఎలక్ట్రిసిటీ కానీ విద్యుత్ సంబంధించే ఎటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా మేము తప్పకుండా మేము పాలు పంచుకుంటాము. యాక్చువల్గా ఇది మీరు మాకు ఇచ్చేటువంటి సదావకాశముగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ విధంగా మన విశ్వకర్మ కమ్యూనిటీకి సేవ చేసేటువంటి భాగ్యం కలిగిందిగా నేను భావిస్తున్నాను. ప్రస్తుతము డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాము. వరంగల్లో ప్రస్తుతం పనిచేస్తున్నాము. మాది స్వస్థలం ఖమ్మం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ సభ ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ ట్రస్టీ సభ్యులకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీర బ్రహ్మ గురుంబదే. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థము జగద్గురు శ్రీమద్ విరాట్ పోతలూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యుడు విశ్వకర్మ దంపతులకు సరస్వతి నదీ తీరములో కీలకనామ సంవత్సరము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్రీస్తు శకము 1608లో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించారు. అనతిగతే వేదాంతే కలుమల కలిసే జనే సదాచరతి వీర బ్రహ్మ అభ్యుదయ సమజని లోకేకి శంకరము తేజ. వేదాంత తత్వం తెలియబడక మరణచిత్తులై జనులు చెరించినప్పుడు పరమ శివతేజము వీర బ్రహ్మనామమున లోకములు అవతరించునని ఈ శ్లోకభావము. ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేని ముడుపులు తిరుమలకు నడిచేడుమా కడప వద్ద ఉన్న కమలాపురములో కప్పకోడి కూత కూసేనిమా శివగోవింద గోవింద హరి గోవింద గోవింద
తల్లులు బిడ్డలు తగవూలు నడిచేను తల్లడిల్లే కాలం వచ్చేనుమా. తల్లులు బిడ్డలు తగవూలు నడిచేను తల్లడిల్లే కాలం వచ్చేనుమా. కల్లగా ధీమాట ఉల్లాము సాక్షిగా గద్దనుడిసి కాకి తన్నేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. రాయి దుర్గామున రామ చిలుకా వచ్చి రామధర్మ జవార్త పలికేనుమా. రాయి దుర్గామున రామ చిలుకా వచ్చి రామధర్మ జవార్త పలికేనుమా. పాయగట్టు గొల్ల పశువులా వద్దేడు ఏన బాలకు బిడ్డ పుట్టేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. హంపిలో యుండేటి హనుమంతరాయుడు అరచి వీధుల కేక వేసేనిమా. ఆ కేక తగ్గట్లు మహనంది మూలంత ఆకురాలినట్లు రాలేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు మహిళ వేసే దినము వచ్చేనుమా. బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు మహిళ వేసే దినము వచ్చేనుమా. మధుర తంజావూరు మరిహరణమయ్యేని మహనంది శిఖరము విరిగేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. వావి వరుసలు లేకపోయేరు జనములు వసుదలో పంటాలు ఎండేనిమా. వావి వరుసలు లేకపోయేరు జనములు వసుదలో పంటాలు ఎండేనిమా. శ్రీయుతిని మతము సమకూడి వచ్చేను సత్యవాదులు కొందరుండేరుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఉల్లిగడ్డలకు ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు కలిలో ఉండేరుమా. ఉల్లిగడ్డలకు ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు కలిలో ఉండేరుమా. కళ్ళ గురువుల నెల్ల కాల దన్నో యముడు కళ్ళలేని నరులు కరుణించుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. దాసులు యోగులు ధరలోన దాగేరు మోసదాసులు యోగులొచ్చేరుమా. దాసులు యోగులు ధరలోన దాగేరు మోసదాసులు యోగులొచ్చేలుమా. మీసాలు లేనోడు దేశానికొచ్చేను మహికొండలకు జండాలు ఉండేరుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. కాల పరిపక్వము జనులకు ముందర కార్తీక మాసములు జరిగేనిమా. బాలచంద్రుని కాంతి కాలబోయేని భానుకాంతులనిగిపోయేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. వినుకొండ దుర్గమ్మ వీధి వచ్చి చేరి వీధులా వెంబడి తిరిగేనిమా. కనకాగిరి వద్ద కలహంబులయ్యేని కాంబోజిదేవియు పుట్టేనుమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా. గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా. పాతాల గంగలో నీళ్ళింకిపోయేని భూతలంబున మంటలెగిసేనిమా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మలకు విశ్వకర్మలకు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ. సర్వేజన సిగ్నో భవంతు.